ఎంత ఎత్తుకు ఎదిగినా పనికి గౌరవం ఇవ్వాలి. 100కి పైగా సినిమాలు చేసిన బాలకృష్ణకి ఏం అవసరం సెట్లోకి కనీసం 10-15 నిమిషాల ముందే రావడానికి? ఆలిండియా నెంబర్1 డైరెక్టర్ రాజమౌళికి ఏం అవసరం సెట్లోకి ఉదయాన్నే, అసిస్టెంట్ డైరెక్టర్స్ కన్నా ముందే వచ్చేయడానికి? 100 కోట్ల మార్కెట్, మిలియన్ల కొద్ది అభిమానులు ఉన్న మహేష్ బాబుకి ఏం అవసరం రాత్రిళ్ళు నిద్ర లేకుండా పనిచేయడానికి? ఎంత ఎదిగినా ఇంతలా కష్టపడుతూ తమ వృత్తి పట్ల బాధ్యతగా ఉంటారు కాబట్టే వారు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి కమిట్మెంట్ హీరోయిన్లో ఉండదు అని కాదు, అనుష్క లాంటి వారు ఉన్న ఇండస్ట్రీ మనది. కానీ చాలామంది హీరోయిన్లకు వృత్తి పట్ల గౌరవం లేకుండా పోతోంది. ఆ లిస్టులో కుర్ర హీరోయిన్ మెహ్రీన్ కూడా ఉందని అంటున్నారు ఫిలిం నగర్ జనాలు. ఈ అమ్మాయి ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. త్వరలో విడుదల కాబోతున్న మహానుభావుడులో తనే హీరోయిన్. ఇవి కాకుండా రవితేజతో, రాజా ది గ్రేట్, సాయిధరం తేజ్ తో జవాన్ సినిమాలు కూడా చేస్తోంది మెహ్రీన్. ఇక విషయానికి వస్తే మెహ్రీన్ వల్ల రాజా ది గ్రేట్, జవాన్ సినిమాలకు ఎక్కడలేని సమస్యలు వచ్చి పడుతున్నాయి. రవితేజ హీరో, దిల్ రాజ్ నిర్మాత, అనిల్ రావిపూడి దర్శకుడు, ఇన్ని పెద్ద పేర్లు ఉన్నా పట్టించుకోకుండా మెహ్రీన్ సెట్స్కి ఎప్పుడు ఆలస్యంగా వస్తోందట. అసలు సెట్కే రాకుండా డుమ్మా కొట్టిన రోజులు ఉన్నాయట. మరోవైపు మొన్నోసారి జవాన్ సినిమా కోసం ఒక సాంగ్ షూట్ ప్లాన్ చేస్తే ఆ సాంగ్ షూట్ మధ్యలోనే తనకి ఇంకేదో పని ఉందంటూ వెళ్ళిపోయిందంట. అది ఒక మాంటేజ్ సాంగ్. దాంతో బిజీ ఆర్టిస్టుల డేట్స్ వృధా పోయాయి. ఇప్పుడు అంతమంది డేట్స్ మ్యాచ్ చేసి ఆ సాంగ్ షూట్ చేయాలంటే ఎన్ని తిప్పలు పడాలి? మరి మెహ్రీన్ ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తే కష్టాలు తప్పవేమో. ఆ కుర్ర హీరోయిన్కి డైరెక్టర్స్ అంటే లెక్క లేకుండా పోయింది అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.